అండి డైరెక్ట్ కుకింగ్ లోకి వెళ్ళిపోదాం అందరు బాగుంటారు బాగుండాలి ఈరోజు నేను మీతో ఒక మంచి డిష్ షేర్ చేసుకుంటాను అది గులాబ్ జామ్ తో కాజు తో కర్రీ చేస్తాను అది ఎలా చేస్తానో మీరు చూడండి ముందుగా మనం గులాబ్ జామ్ పిండి తీసుకుందాం करी की सरिपड़ा गुलाब जाम पिंडी तीसुकोवालंडी इंदुलो कोद्दिगा क्रश चेसिन जीडिपप्पु उंटदि कदा अदि कूडा वेसुकोवाली ఇది గులాబ్ జామ్ పిండి మనకు చప్పగా ఉంటుంది కదండి కొద్దిగా salt వేసుకోవాలి చప్పదనం రాకుండా కర్రీలో కదా స్వీట్ కాదు గులాబ్ జామ్ తో మీరు స్వీట్స్ ఇవే చేసుకొని తిన్నాం కదా మనం ఈ రోజు కర్రీ చేసుకొని తిందామే ఇదంతా కలుపుకుంటాను నేను गुलाब जाम पिंडी इला कल मुद्दल चेसुकोवाली दीनिकि कावाल्सिनवि गुलाब जाम रोल्स कारम जीलक्र पौडर गरम मसाला पेपर धनिया पौडर उप्पु पसुपु अल्लम जिंजर पेस्ट गरम मसाला इदि कसूरी मेत्ति अंडि कोद्दिगा एमो मन नेय्यि फ्रेश क्रीम జీడిపప్పు పెరుగు టమాటా ప్యూరీ పచ్చిమిరపకాయలు ఆనియన్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఏక్కర్లేదు నేను రైస్ కి వాడతాను ఇది ముందుగా మనం నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడి చేసుకుని ఈ రోల్స్ మనం గులాబ్ జామ్ రోల్స్ లాగా చేసుకోవాలి ఇందులో గులాబ్ జామ్ లో ఏంటంటే మనం ఉప్పు వేసుకుం ఇందులో ఉప్పు వేసుకుంటాం ఎందుకంటే అది చప్పగా ఉంటే స్వీట్ చేసుకుంటాం కొద్దిగా ఉప్పుగా ఉందనుకోండి దాన్ని కర్రీ చేసుకోవాలి నేను కొద్దిగా అక్కడక్కడ తగలటానికి కాజు కూడా క్రష్ చేసి వేసుకున్నాను మనం ఇప్పుడు దీన్ని వేపుకోవాలండి నూనె వేడెక్కింది అన్ని కర్రీకి సరిపడా మీరు తీసుకోండి అంటే ఒకసారి ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మా అమ్మాయి ఒకసారి పన్నీర్ కర్రీ అడిగింది పన్నీర్ లేదు అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ అప్పుడు మరి గులాబ్ జామ్ కూడా చేద్దామని పెట్టుకున్నాను సరే పన్నీర్ లేదు కదా మనం గులాబ్ జామ్ తో కర్రీ చేస్తే ఎలా ఉంటదని లాస్ట్ ఇయర్ ట్రై చేశానండి అది చాలా బాగుంది అప్పటి నుంచి నేను ఇది ఇంట్లో రెగ్యులర్ గా చేస్తుంటాను ఇది కూడా మీరు చేసుకోండి వెరైటీగా గులాబ్ జామ్ తో ఏంటని అనుకోకండి కానీ ఆ కర్రీ మనం కోఫ్తా కర్రీ తింటాం చూడండి అలాగే ఉంటుంది చాలా టేస్టీగా గులాబ్ జామ్ తో కర్రీ అంటే అందరూ ఏంటో అనుకుంటారు అనుకున్నాను కానీ మేము రోజు ఇంట్లో అంటే ఫ్రీక్వెంట్ గా వారానికి ఒకసారి రెండు సార్లు చేసుకుంటూ ఉంటాం సాటర్డేస్ అయితే వెజిటేరియన్ కదా ఆ రోజు ఏదో ఒకటి చేయాలని గులాబ్ జామ్ తో కర్రీ చేస్తూ ఉంటాను మంచిగా గోల్డ్ కలర్ సిమ్ లోనే మీడియం ఫ్లేమ్ లో వేపుకోవాలండి మనం గులాబ్ జామ్ లాగే వేపుకోవాలి అన్ని ఇలా తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత పక్కన పెట్టి ఇందులో నూనె ఎక్కుంది కదండి పక్కన తీసుకోవాలి మనం తీసేసుకోవాలి ఇందులోనే మనం కొద్దిగా నూనె వేసుకున్నామండి ఉల్లిపాయలు దీనికి గ్రేవీ తయారు చేసుకుందాం ఒక రెండు మూడు లవంగాలు చెక్క ఇవ్వండి నాలుగు
ఆకులు కొద్దిగా సాజీరా అండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఈ కర్రీకి కాంబినేషన్ నేను కొద్దిగా రైస్ కూడా చేస్తున్నానండి, పుదీనా రైస్. దానికి కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కూడా మంచిగా వేగింది, అల్లం వేసుకుందాం. రెండిట్లో అల్లం వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా గోల్డ్ కలర్లో రావాలండి. అల్లం కూడా మంచిగా వేగిపోవాలి. వేగిపోయాక కర్రీ ప్రాసెసింగ్ చేస్తాను. మసాలా ఎలా వేసుకున్నాను చూద్దాము. పక్కన ఇది నేను రైస్ కూడా పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకున్నాను. ఇందులో గ్రీన్ పీస్లు కూడా వేసుకోవాలండి. గ్రీన్ పీస్, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇందులో హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి. లాస్ట్ మధ్యలో వేసుకున్నా ప్రాబ్లం లేదు. అలాగే సాజీరా ఆకు. ఇది కూడా మంచిగా కర్రీ ప్రాసెసింగ్ అవుతుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనము టమాటో ప్యూరీ, సాల్ట్ వేసుకుందాం. ఇందాక కోక్ అది గులాబ్ జామ్లో కూడా కొద్దిగా వేసుకున్నాం కదా, ఇందులో 1½ స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం, జీలకర్ర 1 స్పూన్ బాగా వేసుకోవాలి. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ ఫ్లేవర్స్ ఇవ్వకూడదు. ఇందులో పెప్పర్ కూడా కొద్దిగా వేసుకోవాలి, 1 స్పూన్. ధనియా పౌడర్ కూడా 1½ స్పూన్ వేసుకోవాలి. దీన్ని నేను రైస్లో వేసుకుంటాను. ఇవన్నీ వేసి వేపాలండి. మసాలా అంతా మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది, పట్టేస్తుంది. మసాలా ఎప్పుడు మాడనివ్వకూడదండి, టేస్ట్ పోతుంది. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీ వేసుకుందాం. ఒక 3 టమాటోలు పెద్ద సైజ్ తీసుకున్నానండి, గ్రేవీకి కావాలి కదా. ఇది ఉడికేంతవరకు నూనె అంతా నీళ్ళు ఇంకిపోవాలండి. అంతవరకు మనం రైస్ తీసుకుందాం. దీంట్లో పుదీనా వేసుకోవాలండి. కొత్తిమీర, కొద్ది కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా రైస్కి కొద్దిగా కొత్తిమీర తక్కువ పడుతుంది. సాల్ట్ 1½ స్పూన్ వేసుకోవాలండి. దీనికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి. పుదీనా రైస్ కొద్దిగా ధనియా పౌడరు, కొద్దిగా అల్లం ఉంటే సరిపోతుంది. నేను 1½ రైస్ తీసుకున్నాను. 2½ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ నేను నానబెట్టాను, పొడి పొడిగా వస్తుంది, సరిపోతుంది.
ఇందులో రైస్ వేసి నేను మూత పెట్టేస్తాను. ఈ రైస్లో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. రైస్ నేను వేసేస్తున్నాను అండి. ఈ గులాబ్ జామ్ కర్రీతో మనకి పుదీనా రైస్ మంచిగా టేస్టీగా ఉంటుందండి. దీనికి మూత పెట్టేసుకున్నాను. వన్ 150 ml దాకా వాటర్ పడుతుందండి. అంటే ఈ గ్లాస్లో 3/4 తీసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఈ గులాబ్ జామ్స్ ఇలా వాటర్ వేసి వేసేయాలండి. మీరు ఇంట్లో ఎంతమంది పర్సన్ ఉన్నారు, ఎంత తినగలుగుతారు అన్ని గులాబ్ జామ్స్ చేసుకోండి. నేనన్నీ వేసేసుకున్నానండి. వేసుకుని ఇవి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నామండి. కొద్దిగా మంట తగ్గించుకుందాం. బాగా ఇలా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లో మనం పెరుగు వేసుకున్నాం అనుకోండి, కర్రీకి బాగా పట్టేస్తుంది. కొద్దిగా అది టమాటో కొద్దిగా పులుపుగా ఉంటుంది కదా, మనం కొద్దిగా ఇది గులాబ్ జామ్ ఏంటంటే కొద్దిగా మనకు తీపి వస్తుంది, దానికి పులుపు పట్టాలంటే పెరుగును మన టమాటో వేసుకోవాలి. ఇలా మొత్తం ఆ క్రీమ్లో కలిసిపోతుంది. ఇప్పుడే కొద్దిగా కసూరి మేసి మనం క్రష్ చేసి వేసుకుందాం. ఈ పెరుగు ఈ ఉడికేటప్పటికి మనకు మొత్తం మెత్తగా అయిపోతుందండి, ఈ గంటలు అన్నీ కనబడవు. కాజు ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి నేను. ఇంకో 2-3 మినిట్స్లో ఇది అయిపోతుంది. రైస్కి వావ్.
మన కర్రీ కూడా దగ్గరికి వచ్చేసింది. స్మూత్గా కలపండి. కలిపేటప్పుడు ఆయిల్ కూడా వదిలేస్తుంది చూడండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్ మీరే అన్న కర్రీ కూడా అయిపోయింది. ఆపేస్తాం. నేను దీన్ని డిష్ అవుట్ చేస్తాను. చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి ఇది. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో కూడా చెప్పండి. కొద్దిగా కొత్తిమీర అండి. ఇది ఫ్రెష్ క్రీమ్ అండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొద్దిగా వేస్తున్నాను. పైన కొద్దిగా జీడిపప్పు, గులాబ్ జామ్, కాజు కర్రీ రెడీ. చూడండి బాగుందా? చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. దీనికి మనం పుదీనా రైస్ చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నాము. ఒక్క 2 నిమిషాలు ఆగితే ఈ విజిల్ వచ్చేస్తుంది. అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. విజిల్ కూడా వచ్చేసిందండి. హాయ్. పైన మనం కొద్దిగా కాజు జల్లేసుకున్నాము. కొద్దిగా బాగుంటుంది చూడటానికి. చూసారా కుక్కర్లో ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందండి పుదీనా రైస్ కానీ ఏదైనా సరే. కొద్దిగా మన టైం సెట్టింగ్ వాటర్ క్వాంటిటీ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొద్దిగా రైస్తో కర్రీ టేస్ట్ చేద్దాం. ఈ 2 కాంబినేషన్ ఎలా ఉందో చూద్దామండి. చూడండి గులాబ్ జామ్. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. గులాబ్ జామ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.